అందరికీ ప్రైజ్ లార్డ్ ఆగస్ట్ 3 ఈరోజు దేవుని వాగ్దానము నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచేదను 1 రాజులు 6:12 సొలొమోను దేవునికి మొట్టమొదటిసారి ఒక గొప్ప దేవాలయం కట్టించిన తరువాత ఆయనతో దేవుడు పలికిన మాట, నీవు నాకు విధేయునిగా ఉంటే ఇశ్రాయేలు రాజ్యమంతటికి క్షేమమును కలుగజేసి నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరుస్తానని అన్నాడు. ప్రియమిత్రమా, నీవు ప్రభువు నామాన్ని ప్రేమించి ఆయన చిత్తానికి విధేయత చూపినట్లయితే నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ పిల్లల పిల్లల తరానికి దేవుడు క్షేమమును రక్షణను అనుగ్రహించి నీకిచ్చిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి స్థిరపరుస్తాడు. దేవుని వాగ్దాన నెరవేర్పంతా నీ గొప్ప విధేయత మీదే ఆధారపడి ఉంది. ప్రభువు వద్ద విధేయత కలిగి జీవించు. ఆయన వాగ్దాన నెరవేర్పును అనుభవించు. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేనని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.